నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార పరమైన విషయాలు కానివ్వండి విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి లేకపోతే సాహస కృత్యాలు కానివ్వండి సాహసమైన నిర్ణయాలు కానివ్వండి అవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి కోణంలో కూడాను మీ అభిప్రాయాల్ని అందరికీ చెప్పి అందరి ఆమోదం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తారు తద్వారా వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తాయి నాయకత్వం వహించిన మీకు మంచి పేరు వస్తుంది సన్నిహితులు మరింత సన్నిహితులవుతారు చాలా సంతోషం కలుగుతుంది మీకున్నంతలో మీ చేతులైనంతలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు రాజకీయ నాయకుల్ని సన్మానిస్తారు తద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు అధికారులతో మీకున్నటువంటి స్నేహ సంబంధాల వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కొన్ని విషయాల్లో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది వాళ్ళు కోరుకున్న చదువు కోరుకున్న చోట కోరుకున్న దేశంలో లభిస్తుంది మెరిట్ మార్కులు సాధించడం కూడా మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది కానీ ఇక్కడ దేశకాల మన పరిస్థితులను బట్టి ఆలోచించాలంటే మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది పిల్లలు ఎట్టుపోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారు చాటింగ్ ఎవరితో చేస్తున్నారు వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనే విషయం తెలుసుకోవటం మనందరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన కర్తవ్యం ఎందుకంటే యువశక్తి నిర్వీర్యం కావాలని భారతదేశ యువత పతనమైపోవాలని శత్రు దేశాలు మన దేశంలోకి డ్రగ్స్ అనేటువంటి మాఫియాని ఎగదోసింది అది కాల్పుల్లో టెర్రరిస్టులు పేర్చేట బాంబుల కన్నా తుపాకుల కన్నా టెర్రరిస్టు చర్యల కన్నా ఇది చాలా పెద్ద ఘాతుకమైన చర్య యువతరం నిర్వీర్యమైపోతే భారతదేశం పడిపోతుంది అప్పుడు సులభంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ చేసుకోవచ్చు ఇది వాళ్ళ దురాలోచన ఎవరు చెప్పలేదండి మరి మీకే ఈ ఐడియా ఎందుకు వచ్చింది అని చెప్పి మీరు అడగచ్చు నేను ఇలా చాలా విషయాలు చెప్పాను చాలామంది నవ్విపోయారు తెలంగాణ వస్తుందంటే తెలంగాణ ఈ జన్మకు రాదన్నారు ఏం జరిగిందో మీకు తెలుసు మీ ముందు ఎన్ని విషయాలు చెప్పారు పట్టణంలో డ్రగ్స్ గురించి మూడేళ్ల నుంచి రాశాను ఈ సంవత్సరం కూడా నవనాయక ఫలంలో నవగ్రహ సంచార పాశాల్లో రాశాను ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా నేను ఒక సూచన చేశాను ఉత్తరాంచల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు మునిగిపోతారని విషయం చెప్పాను ఎవరు ఊహించిన విధంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అవుతాడని చెప్పాను అదేవిధంగా అమెరికాలో న్యూయార్క్లో ఆ టవర్స్ పేల్ చేసే విషయం కూడా ఒకటిన్నర సంవత్సరం ఉంది చెప్పాను వార్త పంచాంగంలో రాస్తుంది సుభతిథి పంచాంగంలో రాస్తుంది మా టీవీ వాళ్ళ పంచాంగ పట్టణంలో ఉంది కొన్ని వేల ప్రొడిక్షన్స్ చెప్పినవి కరెక్ట్ అయినాయి వాటిలో తప్పినవి కూడా కొన్ని ఉన్నాయి అంగీకరిస్తున్నాను ఈ విదేశాలు భారతదేశాన్ని బలహీనం చేయటానికి యువతని నిర్వీర్యం చేయటానికి ఒక కుట్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నాయి దీనికి ఆంతరికంగా నెట్వర్క్ ఎంతో జరుగుతోంది మనమేదో వాడు సప్లై చేశాడు వీడు సప్లై చేశాడు ఈ సినిమా యాక్టరు అలవాటు పడ్డాడు వా వాడ నిర్మాత అలవాటు పడ్డాడు ఇవన్నీ కూడా పోచుకోలు కబుర్లు వీటి వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమీ లేదు కనుక పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్ వెహికల్స్ కూడా కొనిపెట్టద్దు బడికి వెళ్ళవన మొండుకేసిన కాలే కాలేజీకి వెళ్ళవన మొండుకేసిన వీళ్ళకి మంచిది కాదు ఈ సెల్ఫీ అనేది ఒక పిచ్చి సెల్ఫీ పిచ్చి ముదిరితే అదే ఆఖరి ఫోటో అని పోయిన సంవత్సర పంచాంగంలో రాశారు ఈరోజు పేపర్ మీరు చూడండి అమెరికాలో ప్రముఖమైనటువంటి సైంటిస్టుల బృందం కొన్ని పరిశోధనలు చేసి సెల్ఫీ అనేటువంటి అలవాటు అదొక సైక్రియాటిక్ ప్రాబ్లం అని చెప్పి తేల్చింది పత్రికల్లో ఉందే చూసుకోండి అన్ని చోట ఉంది ఇంటర్నెట్లో కూడా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ చెప్పడానికంటే ముందుగానే చెప్పగలిగినటువంటి స్తోమత ధైర్యం జ్యోతిష్ శాస్త్రానికి శక్తి ఉంది అది చెప్పడానికే మేము విషయం చెప్పాను ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మంచి పురోగతి సాధించగలుగుతారు జీవితాశయాన్ని సాధించగలుగుతారు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు బిడ్డల్ని భర్తని బాగా చూసుకుంటారు పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు దాన ధర్మాలు చేస్తారు ఎదుటి వాళ్ళు సహాయం చేస్తారు కానీ మీరెవరికైతే సహాయం చేశారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి వాళ్ళ మీ మీద అసూయ పెంచుకుంటారు ఇలాంటి వాటిని మర్చిపోండి మనసులోకి రానివ్వద్దు భగవంతుడి మీద భారం వేసి ఆయన ఏది మంచిని అనిపిస్తే మంచి కార్యక్రమం చేయండి ఇతరుల్ని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినా మీరు విమర్శించద్దు వివాదాల్లో తలదూర్చద్దు అవే సమస్యపోతాయి ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క రెండు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి